మెదడు మార్చలో అపస్థితులున్నాయి, అతివాదం ఉందని. నేను అడుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణచడంలో సీమాంధ్ర పాలకులు అవలంబించినటువంటి అనేకమైన దుర్మార్గమైన విధానాలతో లెక్కవేస్తే తెలంగాణ ప్రజలు అత్యంత సబబుగా వికాసైన దారిలోనే వెళ్ళినని ఇంటి పార్టీగా చెప్పుదాకగా నా అభిప్రాయం. చాలా గొప్ప బాధ్యతతోటి చాలా సంయమనంతో వాళ్ళని నిర్వహించారు, ఎక్కడ ఏం నష్టం చేయలేదు. అనివార్యంగా వాళ్ళ గుండెతింటున్న ఒక బాధ ఏదైతే ఈ అంటే దానికి కూడా చారిత్రక నేపథ్యం ఉండదు. ఇవాళ విగ్రహాలు పగిలిపోయినని మాట్లాడుతున్నాం కదా, మాట్లాడేప్పుడు ఒక కవిత్వం ఒక వాక్యం అది గుర్తు చేయాలి. శంకరే నారాయణ గారు నారాయణ రాసిన అనుకుంటా, ట్యాంకు బండిలో శవాలు మావి, ట్యాంకు బండి మీద విగ్రహాలు మాత్రం మీరు అని రాసినటువంటి ఒక భావం ఏదైతుందో అది కూడా ఉద్యమకాలంలో పనిచేసిందేమో. బహుశా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన విగ్రహాలకు తెలంగాణ ఉద్యమంతో ప్రజలతో బాధలతో సంబంధం లేదన్నటువంటి ఒక ఆక్రోషంతో జరిగినటువంటి విధ్వంసం, అది చరిత్రలో చాలా గొప్ప ఉద్యమాలు కూడా చాలాసార్లు జరిగింది.